श्री वेंकट गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीकृष्ण शरणं मम अर्जुनुडला तन बाधनु वेल्लग्रक्कि इंका अंटू उन्नाडु यदि माम अप्रतीकारं अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्। नेनु वारिनि एमी चेयनु, वारु नन्नु చంపితే చంపని, అదే నాకు క్షేమము అని చెప్పి రథము మధ్యన కూలబడిపోయాడు సంజయుడు. చెప్పాడు ఈ మాట ధృతరాష్ట్రునితో, ఏముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశతు విసృజ్య సచరం శాపం శోక సంవిఘ్న మానసః. అలా దుఃఖంతో కూర్చుండిపోయాడు అన్నాడు. తంతథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. అలా దుఃఖిస్తూ కూర్చున్నటువంటి అర్జునుడిని చూసి మధుసూదనుడు ఇలా అంటూ ఉన్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ, కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. క్లైభ్యం ఆస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్త్వా ఉత్తిష్ఠ పరంతప. ఓ అర్జున, నీకు ఈ కశ్మలము ఈ మురికి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఇది విషమే సముపస్థితం, అసలు ఈ సమయంలో రాకూడదు ఇది, ఈ స్థితి. ఇది అనార్య దుష్టం అస్వర్గ్యం. ఆర్యులైనటువంటి వారు, పెద్దలు పూజ్యులు కూడా దీనిని గ్రహించరు సుమా. ఇది సుఖాన్ని ఇచ్చేది కాదు ఈ లోకంలో, పరలోకంలో మోక్షాన్ని ఇచ్చేది కాదు. అకీర్తికరం, లోకమంతా నిందిస్తూ ఉంటుంది నీకు, నిన్ను అపకీర్తి వస్తుందయ్యా. అర్జునుడు ఏదో వీరాలు పలికి ఆ సైన్యాన్ని చూసేటప్పటికీ భయపడి మానుకున్నాడు అనుకుంటారు తప్ప, నీవేదో జాలి కలిగి మానుకున్నావు అని ఎవరూ అనుకోరయ్యా. పైగా ఇది క్లైబ్యము, క్లీబత్వం ఒక రకంగా చెబితే పౌరుషం లేనటువంటి స్థితి ఇది. దీన్ని పొందకు నీవు పార్థ, నీవు పార్థుడవు, ప్రధాపుత్రుడవు అంటే మా మేనత్త కొడుకువయ్యా. కనీసం అటు నుంచైనా సరే నీకు మా ఆ యాదవ వంశ పౌరుషమైనా ఉండాలి. నీకు ఈ సమయంలో ఇది మంచిది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఇది హృదయ దుర్బలత్వం ఉన్నదే. ఆ భయము అనేటటువంటిది, ఆ దుఃఖము అనేటటువంటిది, ఇది చాలా నీచమైనది సుమా. చక్త్వా ఉత్తిష్ట, దాన్ని విడిచిపెట్టులే. నీవు ఎటువంటి వాడివి? పరంతపుడవు అంటే ఇతరులను తపింపచేసేటటువంటి వాడివి నీవు. త్రిలోక విజయ దురంధరుడు సుమా నీవు. ఈ స్థితిలో ఇది ఉండకూడదు అని చెప్పాడు. వివేకానంద ఈ శ్లోకములను చాలా ప్రేరణగా తీసుకున్నాడు. హృదయ దౌర్బల్యం చాలా నీచమైనది కనుక దాన్ని విడిచిపెట్టండి. ఓనా భారత సోదరులారా, ఎనుప కండలు ఉక్కు నరాలు కావాలి ఇప్పుడు మనకి అంటూ ఆయన బోధ చేశాడు. చాలా ప్రేరణ చేసేటటువంటివి అన్నమాట ఈ శ్లోకములు. చాలా గొప్ప శ్లోకములు ఇవి. ఇక ఇది విన్న తర్వాత అర్జునుడు అంటూ ఉన్నాడు. అర్జున ఉవాచ, కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వా అర్థకామోస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇంకా తన కశ్మలము ఇంకా విడిచిపెట్టాలి అర్జునుడిని. ఎలా చెప్పినా కూడా ఏమంటూ ఉన్నాడంటే, ఎలాగయ్యా ఆ భీష్ముడిని ద్రోణుడిని చంపమని చెబుతూ ఉన్నావే ఓ మధుసూదన, నీవేం చేశావు? నీవు మధుసూదనుడు అంటే నీ శత్రువు అయినటువంటి మధువు అనే రాక్షసుడిని సంహరించావు. కానీ పూజార్హవు, పూజార్హులైనటువంటి వారిని ఎలాగయ్యా చంపేది? ఓ హరిశోధన,
చెప్తే శత్రువులను నువ్వు సంహరించావు కానీ నీ గురువు సాందీపని కానీ అలాగే నీ తాత ఉగ్రసేనుడిని కానీ నీవేమైనా యుద్ధంలో సంహరించావా? మరి ఇలా చంపమని నాకు చెబుతావేంటయ్యా? ఎటువంటి వారు ఇద్దరు కూడా భీష్ముడు ద్రోణుడు అని అంటే, భీష్మ పితామహుడు, మేము మా తండ్రి చిన్న వయసులో ఉండగానే దివంగతుడైతే అక్కడ ఉన్నటువంటి ఋషులు తీసుకుని వచ్చి అప్పజెబితే హస్తినాపురంలో దుమ్ములో పడి ఆటలాడుకుంటూ ఉంటే లేపి బంగారం వంటి నీ శరీరానికి దుమ్మవుతూ ఉందరా? మీ తండ్రి ఉంటే ఇలా ఈ మట్టిలో కొట్టుకొనిచ్చేవాడా అని భుజాన వేసుకుని వెళ్ళి మీ అమ్మకిచ్చి చెప్పాడు మా తాత ఇలా చేయొచ్చంటమ్మా, అలా మట్టిలో వదిలిపెడతావు, ఎట్లాంటి పిల్లలు వీళ్ళు అని. అటువంటి తాతకి ఏం చేయాలి? కావలసినటువంటివేవో తెచ్చి ఇచ్చి పూజించాలయ్యా. ద్రోణుడు పుత్ర నిర్విశేషంగా భావించాడు నన్ను, అశ్వత్థామ కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు ద్రోణుడు నన్ను. ఇలాంటి వారిన నువ్వు చంపమని చెబుతావు? నీవు మాత్రం నీ గురువుల్ని నీ తాతల్ని గౌరవిస్తావా? అరిశోధన శత్రువుల్ని మాత్రమే చంపేవాడా అని కొంచెం ఎత్తి పొడుపుగా అన్నాడు అంటారు. ఇలా గురువులను చంపి, మహానుభావులైనటువంటి గురువులను చంపి ఈ రాజ్యమును ఈ రక్తపు కూడు తినే కంటే అడుక్కు తినటం మేలయ్యా. నాలుగీళ్ళు అడుక్కుంటే చాలు, హాయిగా తిండి కోసమే అయితే పెడతారు కదా, దీనికోసమా ఈ యుద్ధము? నచైతద్విద్మహ కతరన్నో గరీయో యద్వాజయేమ ఇది వా నో జయేయు తానేవ హత్వా నజీవిషామ తేవస్థితా ప్రముఖే ధార్తరాష్ట్రా నచ ఏతద్విద్మహ కతరత్ నహ గరీయః. అసలు ఏది శ్రేష్టమో గొప్పదో నాకు తెలియటం లేదు. యద్వా జయేమ, మనము జయిస్తామా లేక నో జయేయుః ఓడిపోతామా జయింపబడతామా? ఎవరిని చంపి బ్రతకలేమో అటువంటి వారందరూనయ్యా ఇక్కడ ఎదురుగా ఉన్నారు అని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు. అంతకుముందు కూడా వయం వయం అంటాడంటే శ్రీకృష్ణస్వామిని కూడా కలుపుకుని చెబుతూ ఉంటాడు, మనం ఈ పని చేయకూడదు, అహోబత మహత్పాపం కర్తుం వ్యవసిత వయం అంటాడు. మనము ఈ పాపం చేయటానికి పొనుకుంటూ ఉన్నామే అయ్యో అంటాడంటే, ఏమిటిలా వయం అని కలుపుకోవటం అంటే శ్రీకృష్ణస్వామిని సామాన్యముగానే తలంచుతూ ఉన్నాడు తన స్నేహితుడని. అలాగే తన తల్లి ఆయనకి మేనత్త కనుక బంధువని ఇలాగే అనుకుంటూ ఉన్నాడు. ఆ భుజాలు భుజాలు ఒరుసుకుని తిరుగుతూ ఉంటారు కదా. ఇంకా అలాగే ఒక సామాన్యమైనటువంటి ఏదో కాస్త తెలివి గలవాడు అయి ఉంటే ఉండవచ్చు అని అనుకుంటున్నాడే తప్ప ఈయన సంగతి అప్పటి వరకు తెలియలా. ఇక చెప్పి 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 ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు, స్వామి కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతా యత్ శ్రేయశ్చాతు నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమాపనుజ్యాత్ యత్ శోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణాం అవాప్య భూమౌ అసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చ ఆధిపత్యం. నాకు అసలు మంచి అనేది కనిపించట్లేదు ఈ యుద్ధంలో. ఇంద్రియములు ఈ శోకము చేత ఇంద్రియములన్నీ కూడా శోషించిపోయినాయి, మాట రావటం లేదు, తడబడిపోతూ ఉన్నది. ఈ శత్రువులను మనము జయించి ఏమి సుఖాన్ని పొందుతాం? సురాధిపత్యమైనా సరే దేవరాజ్యము కూడా సుఖమిచ్చేటట్లు కనపడటం లేదు స్వామి. కానీ ఇప్పుడు మరి నాకేమో ఏమీ తెలియట్లా, ఇప్పుడు చెప్పి 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 ఆ తర్వాత ఏమీ తెలియని స్థితి వచ్చేస్తుంది ఎవరికైనా సరే. ఏడ్చి 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 ఏమి అయింది అని అంటే ధర్మ సమ్మూఢ చేతుడని అయిపోయా. అంటే సమ్మూఢము అని అంటే అసలు ఏది శ్రేయస్సు తెలియట్లా, యుద్ధం చేస్తే మేలా చెయ్యకపోతే మేలా,
నాకు కృపణత్వం వచ్చేసింది. నాది ఇది ఒక దోషమైతే అవుగాక. ఈ కృపణత్వం అనేటటువంటిది ఈ జాలి ఈ దయ దోషమైతే అవుగాక అంటున్నాడు. దోషోపహత స్వభావుడని నేను నిన్ను అడుగుతూ ఉన్నా, ఏది శ్రేయస్సో అది నాకు చెప్పు స్వామి. అహం నేను శిష్య తే, నీకు శిష్యుడను, నీకు శిష్యుడనయ్యా నేను. శిష్యుడు అని అంటే క్రయ విక్రయములకు అర్హుడట. అమ్ముకోనవచ్చు, ఉంచుకోనవచ్చు, ఆ సర్వస్వము అతనిది ఈ గురువుగారు తీసుకోనవచ్చు. అంతేకాక త్వాం ప్రపన్నం, నిన్ను సర్వ విధములుగా ఆశ్రయించా, నాకు రక్షణ కల్పించమని కోరుతూ ఉన్నా, నిన్ను ఆశ్రయించాను, నీకు ప్రపన్నుడు అయ్యాను అంటూ ఉన్నాడు. మాం శాధి, ఏం చేయమంటావో అది శాసించు అంటూ ఉన్నాడు. నేను శిష్యుడను, నీకు శరణాగతుడను అంటూ ఉన్నాడు. ఇవి రెండు చాలు, ఇప్పటికీ చాలు ఈ అర్జునుని యొక్క దుఃఖమంతా శ్రీకృష్ణ స్వామి తీర్చివేయడానికి. ఇవి సరిపోతాయి అన్నమాట. నిన్ను ఆశ్రయించేశాను, నేనేమీ చేయలేను అని తన ప్రయత్నాలు విడిచిపెట్టాడు, భారాలు భగవంతుని మీద వేశాడు. అందుకే ఇప్పుడు ఇక శాస్త్రావతరణము అంటే శాస్త్రము అవతరింపబోతూ ఉన్నది అంటారు యామునాచార్యుల వారు. గీతార్థ సంగ్రహము అని రాశారు ఆయన కూడా భగవద్గీతకు. ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నటువంటి సారమంతా కూడా ఒక్కొక్క శ్లోకంలో చెప్పారు. మూడు షట్కములకి మూడు విధాలుగా చెప్పారు. ఆ చివరిలో ఇంకా ఈ కర్మ జ్ఞాన భక్తి విషయాలను ఆయన వివరిస్తారు చాలా చక్కగా. నారాయణుడు అనేటటువంటి ఆయనని చెప్పటమే ఈ శాస్త్రములో ప్రధానమైన లక్ష్యము అని చెప్పారు. మనము ఆయన చరిత్ర కూడా చెప్పుకుంటూ ఉన్నాం. సాయంకాలము నాదమునుల వారిది అయిపోయింది కనుక ఇక చాలా త్వరలోనే పుండరీకాక్షులు శ్రీరామ మిశ్రులు చిన్న చిన్నగా ఉంటుంది. యామునముల చరిత్ర మనకి ఆరంభమవుతుంది. అక్కడ మనం చెప్పుకుంటాం అసలు ఈ గీతార్థ సంగ్రహము ఎలా రాశారు అనేదానికి. ఇక్కడ మాత్రం ఈ అధ్యాయ సంగ్రహము ఏం చెప్పారు అని అంటే, అస్థాన స్నేహ కారుణ్య ధర్మ ధర్మ ధియాకులం పార్థం ప్రపన్నం ఉద్దిశ్య శాస్త్రావతరణం కృతం. అసలు దాదాపుగా ఇక్కడికి వరకే ఉండాలి ప్రథమ అధ్యాయము. మరి ఎందుకు ఇలా మార్పు చేసుకుంటూ వచ్చారో తెలియదు, వ్యాస మహర్షి చేశాడో తెలియదు, మరి తర్వాత ఏ కాలానికైనా వచ్చిందో తెలియదు. మరి ఇది ప్రథమ అధ్యాయము యొక్క సారాంశం అని అంటే, ప్రథమాధ్యాయంలో ప్రపన్నుడు కాల పార్థుడు, ప్రపన్నత్వం ఇక్కడే కనపడుతుంది ఈ శ్లోకాల దగ్గర. ఇంకా ఇక్కడికి రెండో అధ్యాయంలో కొన్ని శ్లోకాలు గడుస్తూ ఉన్నాయి, ఇంకా కొనసాగింపు ఉంది అన్నమాట. ఇక్కడ వరకు దీన్ని సంగతి అని కూడా అంటారేమో. ఏమైనా సరే యామునాచార్యులు వారి ఉద్దేశం ప్రకారంగా ఇక్కడ వరకు ప్రథమాధ్యాయమే. ఆ పార్థుడు, ఆ ప్రపన్నుడైనటువంటి పార్థుడిని గురించి శాస్త్రము అవతరించింది అన్నారు ఆయన. ఇక్కడ ఎలా ఉన్నాడు ఏంటంటే, అస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మ ధియా ఆకులం పార్థం. ఇది అస్థానము అంటే ఇక్కడ ఉండకూడదు. ఈ జాలి దయా స్నేహము ఇవి ఇక్కడ ఉండకూడదు ఈ స్థానంలో. మరి ఎక్కడ ఉండాలి అని అంటే ఇంకా ముందు ఉండొచ్చు, యుద్ధానికి ఇలా రాకముందే ఈ స్థితిని తెచ్చుకొని మనము ఎందుకు యుద్ధం చేయటము, ఈ రక్తపు కూడు మనకు దేనికి అని ఎప్పుడో చెప్పి ఉండాల్సింది ఆ ఉపప్లావ్యంలోనే. కానీ అలా చెప్పకుండా ఇప్పుడు రెండు వైపులా యుద్ధానికి సిద్ధపడి ఉన్నారు. ధర్మరాజు అర్జునుడిని నమ్ముకొని ఉన్నాడు. ఏది యుద్ధము పైకి మాటలు చెప్పినా కూడా ధర్మరాజుకి కూడా జయకాంక్ష బాగా బలంగా ఉంటుంది. ఇది ఆ భారతం చూసినట్లయితే కనిపిస్తూ ఉంటుంది. అర్జునుడి మీద పూర్తి నమ్మకము. పగ అనేటటువంటిది మంచిది కాదు అని చెబుతాడు. మరొకసారి ఆయన లోపల కూడా పగ అడగించుటెంత శుభంబు అది లెస్స అంటాడు. ఈ రాయబారానికి పంపేటప్పుడు శ్రీకృష్ణస్వామితో పగ ఉండకూడదు స్వామి, అసలు ఉండకూడదు, నిశ్శేషంగా పగను తీర్చేసేయాలి. అడంగునే పగన్ పగ, మరి పగతో పగ తీరిపోతుందా?
పగతో పగ తీరదు కదా, ఎంతకాలమైనా సరే మాటకి మాట అంటే అది పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎప్పటికీ తరగదు. ఇది ఒకటి గమనించి ఎవరో ఒకరు మానుకుంటే ఆగిపోతుంది, కానీ పగతో పగ తీరదు. నిప్పుతో నిప్పు చల్లారినట్లే నీరు పోస్తే నిప్పు చల్లారుతుంది తప్ప నిప్పుతో నిప్పు చల్లారుతుందా? పగగొన్న మార్కొనక పల్కక ఉండగవచ్చునే. మరొక మాట అంటాడు, ఒకవేళ అవతలవాడు మన మీద శత్రుత్వం పూని ఉంటే వాడికి మనము వాడిని ఎదుర్కొనకుండా ఉండటం సాధ్యమేనా? అంటే మన పౌరుషము ఊరుకుంటుందా? అలా కడున్ తెగ మొదలెత్తిపోవా పగదీర్పగా వచ్చిన క్రౌర్యముందెడున్. సరే మొత్తమంతా తీర్చేద్దాము, ఈ పగ లేకుండా చేద్దామంటే శత్రువులను నాశనం చేద్దాము అని అంటే క్రూరత్వం వహించితే కానీ ఆ పని చేయలేం. మరి నిజానికి ఎంత క్రూరత్వము ఆవహించకపోతే రొమ్ము పగలదీసి రక్తం తాగలడా భీముడు దుశ్శాసనుడిది? వాడు పెద్ద తండ్రి కొడుకే, ఎన్నుకున్నా ఎన్ని తిట్టినా మరి. కానీ ఆవేశం అలా వస్తేనే చేయగలుగుతారు, అంత క్రూరత్వం అది. ఏమి గతి తలంచినన్ పగకు మేలిమి లేమి ధ్రువంబు కేశవ అంటాడు. ఎట్లా చూసినప్పటికీ కూడా పగ అనే దానికి అసలు మంచి అనేది ఉండదయ్యా, దానికి మేలిమి ఆ మంచి అనేది అసలు కలగదు. పగ అనేది ఉంటే అంటే ఆయనకి లోపల లోపల అంతరాంతరాలలో ఎలా ఉన్నదని అంటే పగ ఉండకూడదనే కదా. ఆ పగ తీర్చేస్తే కానీ మేలిమి వస్తుంటుంది అని. కనుక వీరిని సర్వము నాశనం చేయాలి అనేటటువంటిదే ఆయనకి లోపల ఉన్న కాంక్ష. ధృతరాష్ట్రుని పాత్ర ఎటువంటిదో ధర్మరాజును అర్థం చేసుకోవటం కూడా అంతే కష్టము. సంజయుడే చెబుతాడు ఆ మాట ధృతరాష్ట్రునితో, ధర్మసూతి మెత్తని పులి అన్నాడు సంజయుడు. ధర్మనందనుడు మెత్తని పులి అయ్యా, మెత్తగా పైకి కనిపిస్తూ ఉంటాడు లోపల పులి వంటి వాడు అన్నాడు. ఎందుకనంటే లోకమంతా కూడా నిన్ను తిట్టే వరకు లొంగి ఉంటాడు. ఎప్పుడైతే లోకమంతా నీది తప్పు అనేటటువంటి ఒక ముద్ర నీ మీద పడుతుందో, నీ కొడుకుల మీద నీ మీద, సర్వం నాశనం చేస్తాడు సుమా. ఇలా నిన్ను నమ్ముకుని కదా మరి వచ్చింది, ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు కదా. అదే నా ఏతత్తు త్వయి ఉపపద్యతే అని శ్రీకృష్ణస్వామి కూడా అంటూ ఉన్నాడు. ఈ స్థితి నీకు ఇప్పుడు ఉండకూడదయ్యా అని ఆయన కూడా అన్నాడు. ఇదే మాటని ఆ యామున ముని ఆచార్యుల వారు కూడా అంటూ ఉన్నారు. అస్థానం ఇది, ఈ స్నేహం ఉండవచ్చు, కారుణ్యము ఉండవచ్చు, కానీ ఈ ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు ధర్మము ఏది అధర్మం ఏది అనేటటువంటి బుద్ధి చేత ఆయన ఆకులమైపోయాడంటే ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. యుద్ధం చేయాలా మానుకోవాలా ఇక తెలియట్లా, ఆలోచించి 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 ఇది ఎలా ఉంటుందని అంటే ఆ చిక్కుముడులు వేసుకొని 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 కాళ్ళకి బంధాలు తెచ్చేసుకుంటారు. ఇలాగే ఈ అందరూ ఇలా చేసుకునేవాళ్ళు ఈ లోకంలో ఎందరో ఉన్నారు ఇలా. ఒకటి మొదలు పెడతారు, అసలు మొట్టమొదటే దీన్ని మనము సాధించగలమా లేమా, లేక తగినటువంటి సలహాలు పొందుతామా లేదా, ఇలాంటివి ఏమీ గమనించకుండా ఆరంభించేసేది ఇరుక్కుపోయేది. మరి అర్జునుడు కూడా ఇప్పటి వరకు తన ఆలోచనతోనే వచ్చాడు. క్రమంగా ఇలా వచ్చి 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 ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంటే నన్ను శాసించు, నా పని అయిపోయింది, నేను నీకు ప్రపన్నుడిని అయిపోయాను. అదే చెబుతూ ఉన్నాడు ఆ ప్రపన్నుడైనటువంటి పార్థుడిని గూర్చి, ఇక శాస్త్రము అవతరించబోతూ ఉన్నది అన్నాడు ఆయన. కనుక ఇప్పుడు ఈ శాస్త్రము గీతాశాస్త్రము. ఇక దీంట్లో అధ్యాయాలు అక్కడ విషాద యోగము అని చెప్పుకున్నాం కదా. ఇక తర్వాత ఇది సాంఖ్యయోగము. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. మామూలుగా మనకి దర్శనములు అని చెబుతూ ఈ భారతీయ సిద్ధాంతంలో ఆత్మవిచారణ ఎక్కువ. అయితే పాశ్చాత్యులు కూడా ఆత్మవిచారణ చేశారు. క్రమంగా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆత్మ అనేటటువంటిది విచారణ మొదట్లో చేశారు. వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, సోక్రటీసు, అరిస్టాటిల్, ప్లేటో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచన చేశారు. చేసి చేసి వాళ్ళకి ఆత్మ అనేటటువంటిది అసలు ఏంటో అందలేదు.
అందకపోయేటప్పటికీ మనస్సు దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఈ మనస్సు అంటే ఏదో తెలుస్తుంటుందేమో అని, అది కూడా తెలియకపోతే చివరికి చేష్టలు అంటే మనం చేసే పనులే కనబడుతూ ఉన్నాయి అంటూ భౌతికానికి వచ్చేస్తారు క్రమంగా. మరి మన వాళ్ళు ఏం చేశారనంటే ముందుకెళ్ళారు, ఇంకా ఈ ప్రపంచాన్ని చూసి వీళ్ళు మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారు, ఆత్మ నుంచి ఇటు వచ్చారు. మన వాళ్ళు ఏం చేశారు, ఋషులు ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జీతాన్ని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా ఎవని వలన ఇలా ఉద్భవించిందో, ఎవడి చేత ఈ స్థితిలో నిలబడి ఉన్నదో, మళ్ళీ చివరికి ఎవడిలోకి వెళ్ళిపోతూ ఉన్నదో, అతడిని గురించి ఆలోచించు, అతడే బ్రహ్మ అంటే అంటూ ఇక్కడ నుంచి మొదలుపెట్టారు వారు. మనకంతా ఇలాగే కనపడుతుంటుంది కదా. గజేంద్రుడు కూడా అన్నాడుగా, ఇదే ఈ తైత్రీయ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ మంత్రమే, ఎవ్వనిచే జనించు జగము ఎవ్వలనో లోపనిలుండు లీనమై ఎవ్వని అందుడిందు అంటూ మొదలు పెడతాడు. ఈ కనిపించే జగత్తు నుంచి మన వాళ్ళు ఇంకా 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 అటు వెళ్ళిపోయారు. ఈ జగత్తు ఆ జగత్తుకి లోపల ఆధారభూతుడైనటువంటి జీవుడు, ఆ జీవుని లోపల ఆధారభూతుడైనటువంటి పరమాత్మ, ఈ రెండింటికి కూడా జగత్తుకి జీవుడికి కూడా అంతవరకు వెళ్ళి ఆ పరమాత్మ తత్వమును అనేక విధములుగా ఆలోచన చేసి వీరందరూ కూడా దాన్ని తెలుసుకున్నారు. ఇది భారతీయ తత్వశాస్త్రము. ఇలా చెప్పినటువంటి వారిలో దర్శనములు అనే పేరుతో ఉన్నాయి. ఈ కనిపించేది మొత్తము ఇదే తప్ప ఇంకేమీ లేదు. ఈ కంటికి కనిపించే భూమి, నీరు, నిప్పు, గాలి, ఈ గాలి కూడా స్పర్శతో తెలుస్తుంది, ఆకాశం అంటూ మరొకటి లేదు. ఈ నాలుగే సత్యము అని చెప్పారు కొందరు, వారిని చార్వాక దర్శనము అని అంటారు. మరి ఈ నాలుగు అయితే మరి చైతన్యం ఎలా పుడుతుందయ్యా అంటే, ఏమున్నది దానికి చైతన్యం పుట్టడం, ఈ నాలుగుటికి చైతన్యం లేకపోతే లేకపోవచ్చు, కానీ ఈ నాలుగు కలిస్తే రావచ్చుగా. ఎలాగు అని అంటే తమలపాకు, ఆ తర్వాత పచ్చని తమలపాకు, తెల్లని సున్నము, నల్లని వక్క, ఈ వేసుకుంటే ఎర్రగా రావట్లా. ఎక్కడుంది దీంట్లో ఈ రంగు? ఏ ఒక్క దాంట్లోనూ లేదుగా, కలిస్తే వస్తుంది. అలాగే జీవ చైతన్యం అనేది ఈ కలిస్తే వస్తూ ఉన్నాయి, ఇంతే సత్యము అన్నారు వాళ్ళు. అలా ఆ తర్వాత ఇంకా చాలా దర్శనాలు ఇలా వచ్చినాయి, ఇలా మొదలైనవి అన్నమాట. ఈ కనిపించే ప్రకృతిని వేరువేరుగా లెక్కలు కట్టారు, వాటిని సాంఖ్యులు అంటారు. అలా సాంఖ్య శాస్త్ర దర్శనం అది కపిల మహర్షి ఈ సాంఖ్య దర్శనమును ప్రతిపాదన చేసినటువంటి మహానుభావుడు. అయితే ఆ సాంఖ్యము వేరు, ఈ సాంఖ్యము వేరు. శ్రీకృష్ణస్వామి చెప్పే సాంఖ్యం ఏమిటనంటే ఇది జ్ఞానము. అంటే ఇది ఆత్మజ్ఞానము, ఇది తత్వజ్ఞానము. శరీరము యొక్క స్థితి ఏమిటి, ఆ జీవుని యొక్క స్థితి ఏమిటి, పరమాత్మ యొక్క స్థితి ఏమిటి అని ఆలోచించేటటువంటిది ఇది. ఈ ఆలోచన ఎలా వస్తుంటుందో తర్వాత వచ్చిన శ్లోకం దగ్గర చెప్పుకుందాం. పరమాత్మ చెప్పిన సాంఖ్యము వేరు, ఇది వేరు. ఇది కొంచెం గుర్తుంచుకోండి. దర్శనాలు ఇంకా చాలా చాలా రకాలుగా ఉంటాయి. ఎవరెవరికి ఏది అనుభవంలో ఉంటుందో, ఇష్టంలో ఉంటుందో, చిన్నప్పటి నుంచి చాలామంది బౌద్ధంలో చేరిపోయి ఉన్నారు. అలాగే జైనము ఉన్నది ఒక దర్శనము, బౌద్ధులలో చాలా తెగలు ఉన్నాయి. సౌత్రాంతికుడు ఇలా ఇంకెందరో క్షణికవాదము ఇలా చాలామంది ఉన్నారు. అవన్నీ వేరువేరుగా వచ్చినటువంటి దర్శనములు, వాటిని ఆచరించిన వాళ్ళు ఉన్నారు. న్యాయ దర్శనము, అలాగే వైశేషిక దర్శనము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అంటూ చాలా ఉన్నాయి. వాటన్నింటి సారము కూడా మొత్తం అన్నీ ఎన్నైతే మతములు దర్శనములు ప్రపంచములో ఉన్నవో అన్నింటి సారము ఈ భగవద్గీతలో మాత్రమే ఉన్నది. ఒక్కటి గ్రంథం చాలు ఇది. మనం అన్నీ కూడా సాధించటం కష్టము. చెప్పినటువంటి వాడా భగవంతుడు. విషయమా చాలా గొప్పది,
మరి ఇంతది ముందే చెప్పుకున్నాం ఆయన యొక్క ప్రభావం ఏమిటి అన్నది. అటువంటి భగవంతుడు చెప్పినటువంటిది సాక్షాత్తు గనుక ఆయన ముఖపద్మము నుంచి వచ్చింది. దీని స్థానము చాలా గొప్పది, మనం తెలుసుకుందాం. ఈ సాంఖ్యయోగములో ఎలా చెబుతూ ఉన్నాడో, జ్ఞానాన్ని ఎలా ఆయన ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు, తత్వము అని అనవచ్చు దీనిని, అంటే దేని ధర్మం ఎలా ఉంటుందో చెబుతున్నాడు దీంట్లో. ఇప్పుడు ఇక్కడ సంజయుడు చెబుతూ ఉన్నాడు ధృతరాష్ట్రునితో, సంజయ ఉవాచ అలా నన్ను శాసించు అని చెప్పి అని అడిగాడు అర్జునుడు. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప పరంతపః నయోత్స్యామీతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ. హా, ఇదేమిటయ్యా చాలా విచిత్రంగా ఉన్నది అంటూ ఉన్నాడు అర్జునుడు. ఇంత త్రిలోక విజయ దురంధరుడు, ఈ హా అనేది ఆశ్చర్యము. ఇలా పలికి ఋషికేశుడితో చెప్పాడయ్యా. గుడాకేశుడు అంటే ఇంద్రియములను జయించిన వాడు అర్జునుడు, పరంతపుడు, పరులను తప్పింపచేసేవాడు కూడా. భయమే కదా అర్జునుడు అంటేనేగా భయం మరి వీళ్ళందరికీ. నా యోత్స్యామి ఇతి, నేను యుద్ధం చేయలేనయ్యా అని చెప్పి గోవిందుడితో చెప్పి తూష్ణీంబభూవా, ఇక మెదలకుండా ఉన్నాడు అన్నాడు. హా అంటూ ఉన్నాడు ఆశ్చర్యము. ఏమిటి ఆశ్చర్యము అని అంటే, సంజయుడు రాయబారానికి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు కూడా సహాధ్యాయులే కనుక కొంత దూరం సాగనంపాడు అర్జునుడు వచ్చి. సాగనంపి, సంజయ ఎక్కువ మాటలేం చెప్పను కానీ మా పెద్దతండ్రితో చెప్పు, మా రాజ్యము మాకు ఇయ్యకపోతే గొయ్యి తీసి పాతేస్తాను ఈ కౌరవులని చెప్పు అన్నాడు. అలా చెప్పమన్నవాడు ఇదేమిటి, ఇలాగూ ఈ స్థితిలోకి వచ్చేసామంటే ఏమిటి, హా అంటూ ఉన్నాడు సంజయుడు. చాలా ఆశ్చర్యమే అంటూ ఉన్నాడు. ఇక తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. భారత, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇలా విషీదంతం దుఃఖిస్తూ ఉన్నాడు సేనయోరుభయోర్మధ్యే, రెండు సేనల మధ్యన కూడా అర్జునుడు ఇలా దుఃఖిస్తూ ఉన్నాడు. మరి సేనలన్నీ ఏం చేస్తూ ఉన్నాయా అంటప్పుడంటే వ్యూహాలు తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, పెద్దగా వీరిద్దరిని ఎవరు కూడా పట్టించుకోలేదు. వ్యూహాలు తీర్చటము, ఏమేమి మనకు ధర్మాలు ఉండాలో, యుద్ధ ధర్మాలు ఏమిటో వీటిని చెప్పుకోవటం, ఈ పనుల్లో మునిగిపోయి ఉన్నారు వాళ్ళు. ఈ హృషీకేశుడు ఇంద్రియములను ఈశుడు ఆయన నియమించేవాడు కనుక ప్రహసన్ నివా, చిరునవ్వు నవ్వుతూ ఉన్నట్లుగా, అంటే ఆ చిరునవ్వు కూడా కనిపించేటట్లు కాదట, కొంచెము ఎక్కడో కనిపించి కనిపించనట్లుగా. అంటే మహాత్ములు ఇలాగే ఉంటారు, ఏదో పగలబడి నవ్వరు, ఒరి పిచ్చాడా మరి అప్పుడు అట్ట చేసావు, ఇట్లా మాట్లాడావు, అయిపోయిందా నీ పని అని అనరు. మరి అలా కాదని చెప్పి బిగదీసుకుని కూర్చోరు. చిన్న నవ్వు అది ప్రహసన్ నివా, ఆ చిన్న నవ్వు నవ్వుతూ తమ్ ఉవాచ అర్జునుడిని కూసి అర్జునుడితో ఇలా చెబుతూ ఉన్నాడు అని సంజయుడు చెప్పాడు. ఏమని చెప్పాడు అర్జునుడితో, శ్రీ భగవాన్ ఉవాచ, ఈ భగవానుడు చెప్పాడు. అసోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితాః. అర్జున, అసోచ్యాన్ అన్వశోచః త్వం, దుఃఖించదగని వారిని గూర్చి దుఃఖిస్తూ ఉన్నావయ్యా. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, ప్రజ్ఞావాదములు పలుకుతూ ఉన్నావు. ఏమిటి రెండు మాటలు అని అంటే, ఇప్పుడు ఎవరిని గూర్చి దుఃఖించాలో వారిని గూర్చి నువ్వు దుఃఖించడం లేదు, సరే పని మాటలు చూస్తే కోటలు దాటిపోతూ ఉన్నాయి అన్నట్లుగా ప్రజ్ఞావాదములు పలుకుతూ ఉన్నావు. ఎవరిని గూర్చి ఆడవాలి, ఎవరిని గూర్చి ఆడవకూడదు, ఆ కింద చెబుతాడు ఆయన. ఎవరిని గూర్చి ఆడవచ్చో, ఎవరిని గూర్చి ఆడవకూడదు, ఎవరు అసలు ఎలా ఉంటారో. ఇక్కడ ప్రజ్ఞావాదము అంటే తనని కూడా కలుపుకున్నాడు. అయ్యో వీళ్ళని చంపితే ఏమైపోతామో, మనకి మహాపాపం వస్తూ ఉన్నది, వాళ్ళు ఆతతాయినులు అని ఒక పక్కన చెబుతూ ఉన్నాడు. ఆతతాయి వాడు హంతవ్యహ, ఏమీ కూడా విచారణ చేయకుండా చంపేసేయొచ్చట ఎవరైనా సరే. ఏదో రాజుగారి దగ్గరకు తీసుకెళ్ళటమో ఇలా ఏం లేదు,
పడేవాడునంటే అగ్ని ఇంటికి అగ్ని పెట్టినటువంటి వాడు, విషం పెట్టినటువంటి వాడు, ఆ భార్యను పరాభవించినటువంటి వాడు, ఇలా ఇట్లాంటి వాళ్ళని వెనక ముందు చూడకుండా చంపేయటమే అది చెప్పినటువంటిది ధర్మశాస్త్రం. రాజుగారి దగ్గరికి వెళ్ళవసరం లేదు, ఏమీ లేదు. మరి మన వాళ్ళు ఏంటో ఇప్పుడు చూస్తూ ఉన్నాం టీవీల్లో మహాభయంకరంగా ఆ పోలీసులను కూడా కొడుతున్నారు, రక్షక భటులను కూడా తరుముతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు ఎక్కడ మన దేశంలో ఉండి. మరి ఏమిటి అసలు ఈ కాలగతి ఏమిటో తెలియదు. మరి అలా వచ్చేసింది ఆ కాలగతి. అలాంటి వారిని అసలు అనాలోచితంగా కాల్చిపారేయాలి, చంపేసేయాలి అంతే. అది ధర్మశాస్త్రం. అది కాకుండా వాళ్ళని చంపితే పాపం వస్తుంది, పాపం వస్తుంది అంటాడు ఏమిటి? ఇది ప్రజ్ఞావాదం అంటే ఇది. ఈ అతి తెలివిగా మాట్లాడేది నిజానికి ఇది తెలివి కాదు, అతి తెలివి అన్నమాట. పైగా ఈ కనిపించేటటువంటి లౌకికవాదం ఇది. ఏదో లౌకికం లౌకికం అంటూ ఒక ప్రక్కనే ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా కుహనా లౌకికులు, వాళ్ళు మన దేశంలో ఉంటున్నారండి పాపం మైనారిటీలు ఇలా అంటూ ఉంటారు, పాపం అంటూ ఉంటారు. ఏదైనా ఒక హిందూ ధర్మమో భారతీయ ధర్మమో చెబితే ఆ చూస్తూ ఉంటాం వీటిల్లో పోస్టులు పెడుతూ ఉంటారు, తిడతా పెడతారు. మరి మన దేశంలో ఉండి మన సొమ్ము తింటూ ఇతర మతాలని ఆశ్రయించటము, ఇతర దేశాలు బాగుండాలని, ఈ దేశం నాశనం అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. అదిగో అలాంటి వారిని వెనక ముందు ఏం చూడవసరలా. అట్లా అట్లాంటి వారితో వారికి వారి తరపున పలుకుతూ ఉంటారే అదిగవి ప్రజ్ఞావాదాలు. ఈ అర్జునుడు చేసేది కూడా అలాంటిది, వారి తరపునే పలుకుతున్నాడుగా. కనుక ఇది ప్రజ్ఞావాదము అని అంటే, సరే బుద్ధివాదము అని కూడా అంటారు. అంటే బుద్ధి వరకే ఇక్కడికి వెళ్ళింది కానీ ఆత్మ వరకే వెళ్ళలేదు అర్జునుని యొక్క ఆలోచన అని. ఆత్మని గురించి ఆలోచన చేయలేకపోయాడు అర్జునుడు. ఆత్మని గురించి ఆలోచన చేయకపోతే ఎంత గొప్ప ఆలోచన అయినా సరే అది వ్యర్థమే. ఆత్మ తర్వాత పరమాత్మని గురించి కూడా ఆలోచించకపోతే ఇంకా వ్యర్థమే. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు ఆయన ఇక్కడ, దుఃఖించతగిన వారు ఎవరు, దుఃఖించతగని వారు ఎవరిని గూర్చి దుఃఖించాలి, ఎవరిని గూర్చి దుఃఖించకూడదు. గతాశూన్ అగతాశూంచ, అంటే ఇక్కడ గతాశువులు అగతాశువులు. గత అశువులు అంటే ప్రాణాలు, గతాశువులు అని అంటే పోయిన ప్రాణాలు అని. అలాగే అగతాశువులు అని అంటే పోని ప్రాణాలు, గతాశువులు కానివారు. చాలామంది చచ్చిన వారిని గూర్చి దుఃఖించవసరం లేదు, బ్రతికున్న వారిని గూర్చి దుఃఖించవసరం లేదు అని చెబుతారు. అంటే ఇవన్నీ వారి వారి ఆలోచనల ప్రకారం చెప్పుకుంటూ వచ్చారు. చాలా వ్యాఖ్యానాల్లో అలా చెప్పారు. అయితే మరి చచ్చిపోయిన వాళ్ళంటే ఎవరండి, ఎప్పుడు చచ్చిపోయారు, ఆ చచ్చిపోయి పూర్వం చచ్చినిపోయే వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు అసలు ఈ ప్రసక్తి ఎందుకు వస్తుంటుంది, వాళ్ళ గురించి ఆడవకూడదని ఇప్పుడు చెబుతారా? ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు కాలాంతరంలో సృష్టి ఆది నుంచి పుడుతున్నారు చస్తున్నారు, పుడుతున్నారు చస్తున్నారు, ఆ చచ్చే వాళ్ళందరినీ గురించి ఆడవద్దనే ఇక్కడ చెబుతున్నాడు. వీళ్ళందరూ కూడా అలా చచ్చి చచ్చి వచ్చిన వాళ్ళే ఈ కనపడే వాళ్ళంతా. మరి ఇక బ్రతుకున్న వాళ్ళ గురించి ఆడవద్దు అని అంటే, సామాన్యంగా లోకమంతా ఏం చేస్తూ ఉంటుంది అని అంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తారు. అయ్యో అలా చేశారు ఇలా చేశారు అని అంటే కొందరేమో బ్రతుకున్న వాళ్ళ గురించి కూడా ఏడుస్తారు. చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తారు, బ్రతుకున్న వాళ్ళ గురించి ఏడుస్తారు. ఇక్కడ చెప్పేది ఏమిటి, పండితులైనటువంటి వారు నాను సోచంతి వారిని గురించి ఆడవరు, వీరిని గురించి ఆడవరు అంటూ ఉన్నారు. ఇక పండితులు అంటే ఎవరండి అని అంటే, వారిని గురించి వీరిని గురించి ఎవరు దుఃఖించకుండా ఉంటారో వారే పండితులు. పండ అంటే జ్ఞానము, అది కలవారు అన్నమాట. ఊరికే బిరుదులు తగిలించుకుని పెద్ద పెద్ద తర్వాత ఘంటా కంకణాలు బంగారు కంకణాలు వేసుకుని ఏదో ఆ లాల్చీలు పైకి ఎగదోసుకుంటూ అవి కనపడేటట్లుగా చేసుకుంటూ ఇలా చేసుకునేటటువంటి వారు కాదండి పండితులు. గతాశువులను గురించి కానీ అగతాశువులను గురించి కానీ దుఃఖించని వారు పండితులు. మరి ఇక్కడ రామానుజుల వారు ఏం చెప్పారు అని అంటే, గతాన్ అసూన్ ఏషాం తే, అంటే ప్రాణములు పోయేటటువంటి స్వభావము కలిగినవి ఏవో అవి గతాశువులు. గతాశువు గతాశవో నభవంతీతి అగతాశువ, గతాశువులు కానివి
అగతాశువులు అంటే ఊరికే విగ్రహ వాక్యాలు చెప్పాను కానీ గడబడి చేయటానికి కాదు, ఇది సరిపోయేటట్లుగా వారు చెప్పినవే. కథాశువులు అని అంటే ప్రాణాలు పోయే స్వభావం కలిగినవి శరీరములు, ప్రాణాలు పోని స్వభావము కలిగినటువంటివి జీవులు. అసలు జీవులకి ప్రాణంతో పని లేదు, శరీరమును ఉన్నప్పుడే గాలి పీల్చడం గాలి వదలటం ప్రాణము అని అంటే గాలి. ప్రాణం పోయింది అంటూ ఉంటారు, ఆ గాలి పోవటమే అనేక రకాలుగా ఈ శరీరం నందు వ్యాపించి ఉంటుంది. అది పోవటమే ఊపిరి పోవటము, ఊపిరి పోసుకోవటము, ఈ రెండే. అంటే ఊపిరి పోసుకుంటే పుట్టిందంటారు, ఊపిరి పోతే చచ్చిందంటారు. ఇది శరీరానికే తప్ప ఆత్మకేం ఉండదు. ఇవి రెండు ధర్మాలు కూడా తర్వాత చెబుతాడు ఆయన. విష్ణు పురాణంలో ఖాండిక్య కేశధ్వజ సంవాదంలో కూడా చెబుతారు. ఈ క్షేత్రజ్ఞ శక్తి అంటే ఈ జీవుని యొక్క జ్ఞానశక్తి ఉన్నదే అప్రాణవత్సు స్వల్పాస అని మొదలు పెడతాడు ఆయన. అప్రాణములు అంటే ప్రాణములు లేనటువంటి శిలా కాష్ఠాదులు అంటారు, అంటే రాళ్ళు కట్టెలు మొదలైనవి. అవేమి గాలి పీల్చుకోవటం కానీ గాలి వదలటం కానీ ఉండదు కదా, వాటిల్లో కూడా జీవుడు ఉంటాడు. రాళ్లలోనూ కట్టెలలో కూడా జీవుడు ఉంటాడు అని ఆ విష్ణు పురాణంలో చెప్పారు. ఇక అక్కడ మొదలుకొని ఇక్కడ నుంచి అది కొంచెం జ్ఞానశక్తి ఉంటుంది. ఇక గాలి పీల్చేటటువంటివి, ఇక వరుసనే ఆ స్థావరములు చెట్లు కూడా గాలి పీలుస్తూ ఉంటాయి. అలాగే చిన్న చిన్న జీవులు, ప్రాణులు, పక్షులు, మృగాలు, మానవులు, దేవతలు, ప్రజాపతులు, చతుర్ముఖ బ్రహ్మ వరకు కూడా ఈ జ్ఞానశక్తి హెచ్చు తగ్గులుగా ఉంటూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కనుక ఇక్కడ గతాశువులు అని అంటే విష్ణు పురాణం చెప్పిన దానిని బట్టి కూడా శరీరములే కానీ జీవులు కాదు. ఇక అగతాశువులు అంటే ప్రాణము తీసుకోవాల్సిన అవసరం కానీ గాలి విడవలసిన అవసరం కానీ రెండూ లేవు. కనుక అగతాశువులు అని అంటే జీవులు అని అర్థం. ఇక ఈ రెండింటి సంగతే చెబుతాడు శ్రీకృష్ణ స్వామి. శరీరములు ఎలా ఉంటాయి, గతాశువులు ఎలా ఉంటాయి, అగతాశువులైన జీవులు ఎలా ఉంటారు, ఈ అధ్యాయం మొత్తము అదే. అంతేకాక ఇక్కడ 6 అధ్యాయములు కూడా, ఈ మొదటి పూర్వషట్కము అంటారు దీనిని, ఈ 6 అధ్యాయములు కూడా ఈ ఆత్మతత్వమే ఎక్కువగా చెప్తాడు స్వామి. దీంట్లో చాలా కొంచెము అన్నమాట, ఈ జీవతత్వాన్ని పరమాత్మతత్వాన్ని గురించి చాలా కొంచెమే చెబుతాడు ఆయన. అలాగే మధ్యమ షట్కము అంటారు, దాంట్లో పరమాత్మతత్వాన్ని అధికంగా చెబుతాడు. ఇక చివరిదాన్ని అంతిమ షట్కము అంటారు, దాంట్లో ఈ 12 అధ్యాయాలలో చెప్పినటువంటి వాటిల్లో ఏవైనా ఇంకా సందేహాలు ఉంటే అర్జునుడికి తీరుస్తూ ఉంటాడు ఆయన. ప్రతిదీ కూడా అక్కడ అడుగుతూ ఉంటాడు అర్జునుడు, ఆయన తీరుస్తూ ఉంటాడు. ఇలా ఈ 12 షట్కములలో చెప్పబడిన విషయములను మళ్ళీ పునరావలోకనం చేయటం, సింహావలోకం పునరాలోచన చేయటమే అవతల 6. ఇది భగవద్గీతని 3 షట్కములుగా విభజించి మనకి యామునాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు చక్కగా అనుగ్రహించారు. యామున మునులనే దాదాపుగా అనుసరించి దాన్ని విస్తారంగా చేసి చెబుతూ ఉంటారు భగవద్ రామానుజుల వారు. ఇక ఎలా చెబుతూ ఉన్నారో చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ జీవతత్వము, శరీరతత్వము ఇవి ఎటువంటివి, వాటి యథార్థము ఏమిటి. అర్జునుడికి ఏం తెలిసింది, ప్రజ్ఞావాదంలో ఒక ప్రక్కనే వాళ్ళు నరకాలకు పోతారంటాడు. నరకాలకు పోయేవాళ్ళు ఎవరు, ఈ శరీరాలతో పోతారా లేక జీవులా పోయేది, ఈ శరీరాలు ఇక్కడే పోతున్నాయిగా తెలుస్తుందిగా తనకి, అంటే జీవులు వెళ్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. కానీ వీటి యొక్క యథార్థ స్థితి తెలియదు. ఏమిటనంటే ఈ జీవుడు పుట్టేవాడు కాదు, చచ్చేవాడు కాదు అనేటటువంటి స్థితి తెలియదు. ఈ శరీరములు నువ్వు చంపకపోయినా చస్తాయి, ఎప్పటికైనా అవి జీర్ణించిపోయేవే, ఈ స్థితి తెలియదు. అదే ధర్మ సమూఢచేతుడయ్యాడు, నాకు తెలియటం లేదు, కలిసిపోయి ఉన్నది, ఏది ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఏదైనా ఒక ఆ దారములు లాంటివి 3 రంగుల దారాలు తీసుకొచ్చి అక్కడ పడేస్తే అవి చిక్కు అయిపోతాయి, చిక్కు చిక్కుగా పడిపోతాయి, వాటిని ఊడదీయాలంటే చాలా కష్టం.
అంతేగా ఇంకో ఉదాహరణ కూడా చెబుతారు. ఒక పిట్ట గూడు అల్లుతుందట, మనకి పిచ్చుక ఉన్నది బంగారు పిచ్చుక అంటారు, అది గూడు అల్లుతుంది, గిజిగాడు అంటారు దాన్ని, చాలా అద్భుతంగా గూడు అల్లుతుంది. జాషువా కవి కూడా చెబుతాడు, మహాకవి, అది ఎలా అల్లుతుందో కూడా చెబుతాడు ఆయన. ఆ అల్లినటువంటి దానిని మనము అల్లలేము కదా, సరే అసలు అది విరగకుండా ఊడదీయని కూడా ఊడదీయలేము అంటారు. ఆ పనే చేయలేని మనము పరమాత్మ మనని కర్మ పాశముల చేత అటువంటి వాటి చేత బంధిస్తే అదే మనం ఊడదీసుకోగలిగేది. మన కర్మ మనకి ఊడదీసుకోవటం మనకి సాధ్యం కాదు అని ఆ పరమాత్మనే ఆశ్రయించాలంటారు. అలా ఆశ్రయించాడు జీవతత్వము, శరీరతత్వము. ఈ తర్వాత క్రమంగా మనము తెలుసుకుంటూ ఉందాం. శ్రీకృష్ణ శరణం మమ, జై శ్రీకృష్ణ.